ॐ अज्ञानातिमिरन्धस्या ज्ञानाञ्जनशलाकया चक्षुर्वुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामी श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषाशून्यवादी पाश्चात्यदेशचारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे రేపు ఏకాదశి పేరు వచ్చేసి అపర ఏకాదశి అండి. ప్రతి ఏకాదశి ఏకాదశి మనకి ఎన్నిసార్లు వస్తుంది? నెలలో 2 సార్లు వస్తుందండి. ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి వస్తుంది. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన మహత్యం అనేది ఉంది. అయితే రేపు వచ్చే ఏకాదశి జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. దీని పేరు అపర ఏకాదశి. ఈ ఏకాదశి గురించి యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతున్నారు. ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క మహత్యాన్ని వివరించమని దాన్ని కృష్ణ భగవానుడు చెప్తున్నారన్నమాట. ఈ మొత్తం ఈ కాన్వర్జేషన్ అంతా ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడు ధర్మరాజు చెప్తున్నారు, యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నారు, కృష్ణ భగవానుడు చెప్తున్నారు అని ఈ కాన్వర్జేషన్ అంతా మనకి ఎక్కడుందండి? ఇదంతా కూడా బ్రహ్మాండ పురాణంలో వివరించారన్నమాట. అందులోంచి మనము తీసుకున్నాము. ఈ జ్యేష్ఠ మాసంలో ఈ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మహత్యాన్ని అడిగితే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో చెప్తున్నారన్నమాట. ధర్మరాజు అడిగిన ఈ ప్రశ్నకి కృష్ణ చెప్తున్నారు, నువ్వు ఒక గొప్ప ప్రశ్న అడిగారు, వివేకవంతమైన ప్రశ్న, ఎందుకంటే ఇది చాలా మందికి అవసరమైన ప్రశ్న. ఈ ప్రశ్న వల్ల చాలా మంది తెలుసుకుంటారు ఈ ఏకాదశి యొక్క మహత్యం అని చెప్తున్నారన్నమాట. అయితే ఈ ఏకాదశి స్పెషల్ గా దీనికి స్టోరీ లాగా ఏం చెప్పలేదండి. అసలు ఈ ఏకాదశి చేస్తే ఎంత ఫలితం ఉంటుందనేది మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ఏకాదశి చేయడం వల్ల అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాల నుంచి విముక్తుల్ని చేస్తుంది. అది ఎలాంటి పాపాలు అంటే బ్రాహ్మణ హత్య, మళ్ళీ గోహత్య, భ్రూణహత్య. భ్రూణహత్య అంటే గర్భంలో ఉన్నప్పుడే బిడ్డని గర్భంలోనే చంపేయడం, దాన్ని భ్రూణహత్య అంటారు. ఇంకొకటి పరనింద అంటే పరులను నిందించడము, అక్రమ సంబంధాలు, అసత్యవాదము, దాంతో పాటుగా తప్పుడు సాక్ష్యాలు చెప్పడం అనేది ఇక్కడ ఈ ఏకాదశిలో ఎక్కువగా ముఖ్యంగా స్ట్రెస్ చేశారు. దంభములు చెప్పుకోవడం, దంభములు అంటే గొప్పలు చెప్పుకోవడం కూడా ఒక తప్పే, అది కూడా ఒక దోషమే అని చెప్తున్నారు. దంభములు చెప్పుకోవడం, మళ్ళీ డబ్బు కొరకు వేదాలని పఠించడం లేదా బోధించడం, అంటే డబ్బు కోసం వేదాలని చెప్పడము, దాన్ని పఠించడం, బోధించడం కూడా చాలా తప్పు అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం వేదాల భాగవతం అంటే ఏంటండి? అన్ని వేదాల యొక్క సారం. అంటే భాగవతాన్ని మనము డబ్బు కోసం పఠించినా, దానికోసం డబ్బు కోసం ఎవరికైనా బోధించినా గానీ అది కూడా దోషమే అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇంకా స్వంత శాస్త్ర కల్పనం, అంటే స్వంత శాస్త్ర కల్పనం అంటే మనకు జ్ఞానం లేకుండా మనకంత సొంతంగా మనము కల్పనలతోని ఒక కొన్ని శాస్త్రాలకి మనం భాష్యం రాయడం అన్నమాట. అర్హత లేకుండా, గురువు యొక్క ఆశీర్వాదం లేకుండా మనము ఏదైనా భాష్యానికి సొంత వాక్యాలు రాయడం కూడా, అది కూడా చాలా పాపం అంట, అది కూడా చెప్తున్నారు. ఇంకా ఈ ఏకాదశి అలాంటి ఘోర పాపాలైన ఈ ఏకాదశి వ్రత ఫలితంతో నశించిపోతాయి రేపు చేసే ఈ అపర ఏకాదశి నుంచి. మోసగాడు, మళ్ళీ మిథ్యా జ్యోతిష్యుడు. ఇప్పుడు మోసగాళ్ళు అంటే ఎవరినైనా మోసం చేసేవాళ్ళు, మనకు ఆ విషయం తెలుసు.
కానీ మిథ్యా జ్యోతిష్యుడు అంటే జ్యోతిష్యంలో అనుభవం లేకుండా ఏ జ్ఞానం లేకుండా చాలా మంది ఇప్పుడు జ్యోతిష్యాలయాలు ఎన్ని ఉన్నాయండి, అసలు వాళ్ళకి ఏం అనుభవం ఉందో, వాళ్ళకి జ్యోతిష్యం మీద ఏం అవగాహన ఉందో తెలియదు. కానీ ఎవ్వరు వెళ్ళినా గానీ అంతకు ముందు మనకి ఏది ఉందో దానికి ఏదో ఒక చేంజెస్ చేయమని చెప్తారు. అది అవసరమైనా అవసరం కాకపోయినా వాడి దగ్గరికి వెళ్ళాం కాబట్టి మనకి ఏదో కొన్ని చేంజెస్ చెప్తారనమాట. ఆ విధంగా మిథ్యా జ్యోతిష్యం చెప్పినా, మళ్ళీ దొంగ వైద్యం చేసినా, వైద్యం రాకుండగానే మనకు వైద్యం వచ్చు అని చెప్పి చేసినా గాని అలాంటి వారు మళ్ళీ ఇంకా తప్పుడు సాక్ష్యం ఇచ్చే వారంతటి పాపాత్ములే అయినప్పటికీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మిథ్యా జ్యోతిష్యము, మోసగాడు, తప్పుడు వైద్యం చేసే వాళ్లతో పాటుగా మళ్ళీ దాంతో పాటుగా ఎవరు తప్పుడు సాక్ష్యం ఇచ్చే వాళ్ళు కూడా అంత పాపాత్ములంట. అదేమి తక్కువ దోషం కాదు అని చెప్తున్నారు. అంత పాపమైనా సరే ఈ అపర ఏకాదశి చేయడం వలన ఆ దోషాలన్నీ దూరం అవుతాయి. మళ్ళీ ఇంకా దోషాల గురించి చెప్తున్నారు. ఎవరైతే వాళ్ళ ధర్మాన్ని వదిలిపెట్టి, ఒక క్షత్రియుడికి వాళ్ళ ధర్మం ఏంటిది, యుద్ధం చేయడం, ఆ యుద్ధం చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు యుద్ధం చేయకుండా యుద్ధ రంగాన్ని విడిచి పారిపోతే అది కూడా పెద్ద దోషం అంట. అలాంటి దోషం నుంచి కూడా ఈ ఏకాదశి చేయడం వలన, ఆ విధంగా ఈ దోషాలన్నీ చేస్తే ఏమవుతుందండి, వాళ్ళకి నరకం సంప్రాప్తిస్తుంది అనమాట. ఆ విధంగా దోషాలు చేసి వాళ్ళు ఏ విధమైన భక్తియుత సేవలో చెయ్యలేదనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ఇప్పుడు మనం ఈ ఏకాదశి చేయడం వల్ల అలాంటి అన్ని దోషాల నుంచి కూడా మనకి విముక్తి అనేది దొరికి మనము స్వర్గానికి చేరుకుంటాము అని చెప్తున్నారు. ఇంకా రాజా గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తరువాత కూడా మళ్ళీ ఆ గురువునే మళ్ళీ నిందించే వాళ్ళు, గురు దూషణ చేసేవాళ్ళు, గురువుని దూషించే వాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా పాపాత్ములే. అలాంటి వాళ్ళకు కూడా ఆ పాపం నుంచి కూడా విముక్తి అనేది లభిస్తుంది అనమాట. అంతటి పాపి అయినా కూడా ఏకాదశి పాలన ద్వారా పాప విముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు. దానివల్ల కూడా ఏకాదశి వాళ్ళ పాలన వల్ల పరమగతిని పొందగలుగుతారు అని చెప్తున్నారు. రాజేంద్ర ఇప్పుడు ఏకాదశి చేయడం వల్ల ఎలాంటి పాపాలన్నీ తొలగిపోతాయో మనకు చెప్పారండి. చెప్పిన తర్వాత ఈ రేపు ఏకాదశి వల్ల పాటించడం వల్ల ఇంకా ఎలాంటి పుణ్యాలను సంపాదించుకోవచ్చు అది కూడా చెప్తున్నారండి. రాజేంద్ర కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో ముమ్మారు స్నానం చేసిన ఫలితం. కార్తీక మాసంలో పుష్కర తీర్థం అంటే ఆ కార్తీక మాసంలో కనుక ఏమైనా పుష్కరాలు వస్తే అలాంటి తీర్థంలో ముమ్మారు అంటే మూడు సార్లు స్నానం చేసిన ఫలితం. పుష్య మాసంలో సూర్య మకర సంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానం ఆడిన ఫలితం. అంటే పుష్య మాసంలో మకర సంక్రమణం అంటే అది మకర సంక్రమణం ఎప్పుడు జరుగుతుందండి, ఎక్కువగా సంక్రాంతి సమయంలో జరుగుతుంది కదండి, ఆ సమయంలో ప్రయాగలో స్నానం ఆచరించిన ఫలితం అంట. ఒక్క నిమిషం అండి, పేజీ మారిపోయింది చూస్తున్నాను. ఇంకా గయలో కాశీలో శివరాత్రి ఫలితాన్ని చేసిన ఫలితం కూడా వస్తుందంట. మనం కాశీ క్షేత్రంలో ఉండి శివరాత్రిని చేస్తే ఎంత ఫలితం వస్తుంది మనకి, అంత ఫలితం వస్తుందంట. ఇంకా గయలో విష్ణు పాదాల చెంత పిండ ప్రదానం చేసిన ఫలితం. ఇప్పుడు పిండ ప్రదానాలు అంటే ముఖ్యంగా ఏం చెప్తారంటే గయలో వెళ్ళి చెయ్యాలని చెప్తారు. అలాంటి గయలో మనము పిండ ప్రదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత వస్తుందంట. మళ్ళీ గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదిలో స్నానం చేసిన ఫలితం. ఆ సమయంలో గౌతమి నదిలో స్నానం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందంట. కుంభమేళా సమయంలో కేదార్నాథిలో స్నానం చేసిన ఫలితం. కేదార్నాథిలో, బద్రీనాథిలో, కుంభమేళా సమయంలో తెలుసు కదండి కుంభమేళా అంటే అందరికీ.
తెలుసు మాతాజీ. ఆ ఫలితం వస్తుందంట కురుక్షేత్రలో సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రం తెలుసు కదండి ఇప్పుడు మనం ఎక్కడ జరిగిందో యుద్ధము ఆ ప్రదేశం కూడా చాలా పవిత్రమైంది ఆ అది కురుక్షేత్ర యుద్ధం జరగక ముందే ఆ ప్లేస్ పవిత్రమైంది అన్నమాట అందుకనే కృష్ణ భగవానుడు యుద్ధానికి ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారు యుద్ధం జరిగిన తర్వాత కాదు ముందు కూడా పవిత్రమైంది ఆ ప్రదేశంలో మనము స్నానం చేసిన ఫలితం వస్తుందంట సూర్యగ్రహణ సమయంలో ఇంకా ఏనుగులు గుర్రాలు గోవులు సువర్ణం భూమి మున్నగ వాటిని దానం చేసిన ఫలితం మనం పోయినసారి చర్చించుకున్నాం కదండి దేన్ని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందని వాటన్నిటి ఫలితం వస్తుంది అన్నమాట పాప వృక్షాన్ని కూల్చేస్తే పదునైన గొడ్డలి వంటిది ఇప్పుడు మనం ఎంత పాపాలు చేసినా గానీ దాన్ని కూల్చేసే పదునైన గొడ్డలి అంట గొడ్డలి సరిగ్గా పదును లేకపోతే ఎలాంటి చిన్న వృక్షాన్నైనా మనము ఏం చెయ్యలేము అదే గొడ్డలి పదునుగా ఉంటే ఎంత మహావృక్షాన్నైనా అది అది పడగొట్టొచ్చు అనమాట అంత పదునైంది ఈ ఏకాదశి అని చెప్తున్నారు ఇది పాప వృక్షాన్ని కూల్చేసే పదునైన గొడ్డలి అని చెప్పారు ఇంకా అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానలు ఎంత గొప్ప అరణ్యమైనా ఒక చిన్న అగ్ని కణం గనక అరణ్యంలో పుడితే మొత్తం అరణ్యం అంతా దహించిపోతుంది అనమాట మనకి దానికి ఎగ్జాంపుల్ గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఆస్ట్రేలియాలో ఎంత గొప్ప అగ్ని వచ్చిందండి ఆస్ట్రేలియా అరణ్యాల్లో ఎన్నో జంతువులు మూగ జీవాలు మళ్ళీ చనిపోయాయి ఎంతో మళ్ళా అడవులు దహించుకుపోయాయి ఆస్ట్రేలియాలో చిన్న అగ్ని కణం అది ఎంతగా దహిస్తుందో అడవిని అంత ఒక చిన్న ఏకాదశి ఒక్కరోజు ఏకాదశి ఫలితం మీ సమస్త పాపాలని కూడా అగ్నిలాగా దహించి వేస్తుంది అని చెప్తున్నారు ఇది పాపం నుండి పుట్టిన పటాపంచలు చేసే సూర్యుడు ఏది ఎలా ఎలా పోలుస్తున్నారండి ఏకాదశిని పాపం నుంచి అంటే చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు ఏ విధంగా వస్తాడో ఎన్నో పాపాలు చేసిన మనకి ఈ ఏకాదశి అనేది అలాంటి పాపాలన్నింటినీ కూడా దహించి వెలుగునిచ్చే సూర్యుడు లాంటిది అన్నమాట ఇంకొకటి పాప పాపాటవిలో జింకకు ఇది సింహం వంటిది ఎలాంటిదండి జింకాలు జింకతోని సింహంతో ఎందుకు పోల్చారు మన పాపాలన్నీ జింకల లాంటివి అయితే ఈ ఏకాదశి అనేది ఈ ఏకాదశి వ్రత ఫలితం అనేది సింహం లాంటిది అనమాట జింకకు చూస్తే సింహాన్ని చూస్తే ఎంత భయం కలిగిస్తుంది ఒక జింకకు ఒక సింహం కళ్ళలో పడితే తప్పించుకోవడం సాసాధ్యం అనమాట అదే విధంగా మనం ఒక ఏకాదశి చేస్తే మొత్తం మన పాపాలన్నీ కూడా సింహం లాగా ఈ ఏకాదశి అనేది దహిస్తుంది అనమాట ఇంకా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా మళ్ళీ విష్ణువుని త్రివిక్రములాగా ఆరాధించడం వలన ఆ విధంగా విష్ణువుని త్రివిక్రములాగా ఆరాధించినా గానీ మనకి విష్ణు పాదాన్ని పొందడం అంటే సర్వ మంగళాలు కలిగి వాళ్ళు విష్ణు పాదాన్ని పొందుతారు ఈ అపర ఏకాదశి అనేది అంత విశిష్టమైనది అందుకోసం నీ ఒక్కడి కోసమే కాదు అందరి కోసం నేను ఈ ఏకాదశి ఫలితాన్ని చెప్తున్నానని కృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుతో ఇంకా ఏం చెప్తారు ఈ ఏకాదశి వ్రత ఫలితాన్ని మహత్యాన్ని వినేవాడు చదివేవాడు కూడా సర్వ పాప విముక్తుడవుతాడు అంత గొప్పదండి ఏకాదశి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాదశి చేయడానికి మనం ప్రయత్నించాలి ఎందుకంటే ఇది మనకు షార్ట్ కట్ వే అన్నమాట మన పాప విముక్తి అనేది తొలగడానికి మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం కదండి మన పాప విముక్తి జరిగితే మనకి ఏం జరుగుతుంది మనము భక్తిగత సేవలో ముందుకు పోవాలనుకుంటున్నాం డైలీ మంచిగా శ్రద్ధగా చాంటింగ్ చేయాలనుకుంటున్నాం మళ్ళీ మనం ఏమో చెప్తున్నాం కదా ప్రతిరోజు ఏ విధంగా పాటించాలి రోజు దేవుడికి ప్రసాదం నైవేద్యంగా పెట్టి నైవేద్యం పెట్టి అదే ప్రసాదంగా తినాలనుకుంటున్నాం కానీ ఇవన్నీ చెయ్యలేకపోతున్నాం ఎందుకంటే చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏదో ఒక సమస్యలు మనకు అంత ఎక్కువ పట్టుదల లేకపోవడం అలాంటి వాటి వల్ల మనం ఎన్ని అనుకున్నా కానీ కొన్నిసార్లు చెయ్యలేమన్నమాట దానికి కారణం ఏంటి అంటే అంతకు ముందు జన్మల నుంచి ఈ జన్మ వరకు మనము
చేసుకున్న ఆ కొన్ని పాప ఫలితాలు ఆ కర్మలు ఉంటాయి కదా మనని ముందుకు పోనీవనకు అన్నమాట. ఏదో ఒక సమస్య విధంగా వెనక్కు లాగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చాలా సార్లు చెప్తాం భక్తియుత సేవ చేయండి, భాగవతం భగవద్గీత చదవండి, నా భగవంతుని నామస్మరణ చెయ్యండి, మీ పాపం విముక్తి జరుగుతుంది అని. మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తాం, పాప విముక్తి జరిగితే ఇవన్నీ చెయ్యగలుగుతాము అని. అంటే ఏది చేస్తే ఏది జరుగుతుంది అనేది చాలా సందిగ్ధం అన్నమాట. అలాంటి వాళ్ళు గనక ఏకాదశి చేస్తే అప్పుడు మన పాప విముక్తి అనేది జరుగుతూ ఉంటుంది ఏకాదశి చేసినప్పుడల్లా. అది దాని వల్ల మనం తొందరగా ఆ భక్తియుత సేవలో మనం ముందుకు వెళ్తాం. ఆ భగవంతుని నామస్మరణ చేయడానికి మనకి ఇంకా శ్రద్ధ పట్టుదల అనే వస్తాయి అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు మనం చర్చించిన దాంట్లో ఏకాదశి చేయడంలో ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ. మాతాజీ అది తర్వాత మీరు నాకు అది ఆడియో కానీ వీడియో కానీ పెట్టండి మాతాజీ. అసలు ఎందుకు చేయాలి, అసలు ఏంటి కృష్ణుడికి ప్రీతికరం అనేసి తర్వాత పెట్టండి మాతాజీ. తప్పకుండా పెడతాను మాతాజీ. మీరు ఏకాదశి స్టోరీ, ప్రతి ఏకాదశి స్టోరీ వినండి మాతాజీ. ప్రతి ఏకాదశి వ్రత ఫలితాన్ని కదా, అంటే గింజలు అవి తినకూడదు, అసలు దేనికి అవి ఉంది. సరే మాతాజీ, తప్పకుండా పెడతాను. అయితే ఎందుకు ఏకాదశి చెయ్యాలి, ఏకాదశి ఎందుకు చెయ్యాలనేది ఎవరు చెప్తున్నారండి? ప్రతి స్టోరీలో ధర్మరాజు ప్రశ్న అడుగుతున్నారు, కృష్ణ భగవానుడు సమాధానం చెప్తున్నారు. అది ఎంత ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఏకాదశి స్టోరీకి వ్రత కథని చెప్పేది కృష్ణ భగవానుడు, అది ధర్మరాజుకి అనమాట. అది ఎంత ఇంపార్టెంట్ అయితే ప్రతి శ్లోక దాన్ని మనకి ధర్మరాజు చెప్తున్న, ధర్మరాజుకి కృష్ణ భగవానుడే స్వయంగా చెప్తున్నారు. అదంతా బ్రహ్మాండ పురాణంలో రాసి ఉంది, దాని నుంచి మనము కథలు తీసుకొని చర్చిస్తున్నాం అనమాట. అందుకని చాలా ఇంపార్టెంట్ మాతాజీ, ప్రతి ఒక్కళ్ళు చేయడానికి ప్రయత్నించండి. రేపు మీకేమైనా డౌట్ ఉందా మాతాజీ? విజయలక్ష్మి మాతాజీ చేయగలరా రేపు మీరు? కంప్లీట్ గా ఫాస్టింగ్ అంటే చేయలేను మాతాజీ. అది కంప్లీట్ గా చేస్తుంటే బాగా నీరసం వస్తుంది, నీరసం వచ్చేసి కోపం ఎక్కువ వచ్చేస్తుంది. అయ్యో మాతాజీ, మీరు స్టార్టింగ్ లో కంప్లీట్ గా చేయని అవసరం లేదు మాతాజీ. మీరు ఎప్పుడైనా మాతాజీ ఇంతకు ముందు చేశాను, చేసిన మీ బాడీకి అలవాటు అయ్యే వరకు మీరు ఫ్రూట్స్ గానీ జ్యూసెస్ గానీ మళ్ళీ అవేంటి మాతాజీ రూట్స్ భూమిలో దొరికేవి, క్యారెట్, బీట్రూట్, ఆలుగడ్డ, ఇంకా ఏవైనా పీనట్, అవి ఏమైనా డ్రై ఫ్రూట్స్ తీసుకొని చేయొచ్చు మాతాజీ. అలా చేస్తూ మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ అయ్యాక అప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ తిని ఉండడం, ఓన్లీ జ్యూసులు తాగి ఉండడం, తర్వాత ఓన్లీ వాటర్ తాగి ఉండడం, అలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మాతాజీ. అది ఒకటేసారి మీరు ఏమి తినకుండా ఉండాలని ఏం ప్రయత్నించి చేయవసరం లేదు మాతాజీ. ఇంప్రూవ్ అయ్యాక ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చా మాతాజీ? ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు మాతాజీ. ఫ్రూట్స్ లో ఏం లేదు, వెజిటబుల్స్ లోనే మనము బీన్స్, చిక్కుడు గింజలు అలాంటివి తినొద్దు. ముఖ్యంగా ఏకాదశి రోజు తినకూడనివి ధాన్యం గింజలు, అంటే ఏమైనా ధాన్యం, అది పప్పులు గాని మళ్ళీ గింజ ధాన్యాలు గాని. మరి బాదం పప్పు తినొచ్చా మాతాజీ? డ్రై ఫ్రూట్స్ లో ఏ డ్రై ఫ్రూట్ అయినా ఓకేనా? ఆ డ్రై ఫ్రూట్స్ లో ఏ డ్రై ఫ్రూట్ అయినా ఓకే మాతాజీ. ఆ డ్రై ఫ్రూట్ అనేది ఏమో అవి పండే విధానము అది వచ్చేది వేరుగా ఉంటుంది మాతాజీ. ఈ గింజ ధాన్యాలు పప్పు ధాన్యాలు వేరు మాతాజీ, అందుకని ఏ డ్రై ఫ్రూట్ అయినా తినొచ్చు మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే అండి, ఇంకెవరికి ఏ ప్రశ్నలు లేకపోతే ఈ సెషన్ మనం ముగిద్దాం మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.